పారిశుద్ధ విభాగం కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్ని సెక్షన్లతో కలిపి ఒక రెస్క్యూ టీమ్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. 24 గంటల సర్వీస్ అందించే విధంగా, అదేవిధంగా మేము కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, ఎక్కడికక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులు, వార్డ్ ఆఫీసర్లు, ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి ఎక్కడికక్కడ కూడా సహాయ చర్యలు చేపడతా ఉన్నాము. మరి మేము కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉన్నాము ప్లేసెస్ అన్నింటినీ కూడా. అదేవిధంగా ఈరోజు మరి డిలాబిటేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి డిస్మెంటిల్ చేయడం జరుగుతుంది. మనం ఈ 41వ వార్డులోని శివాలయం దగ్గర ఉన్నటువంటి ఒక గోదాం కొంత 2 రోజుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కొంత స్లాబ్ పడిపోయిన పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి మరి రిమైనింగ్ ఇట్ సైడ్ అంటే రోడ్ సైడ్ ఉన్న గోడ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. మరి అది ఏ సమయంలోనైనా కూలిపోవచ్చు. అక్కడ నడుస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసి ఇప్పటికిప్పుడు దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా కొన్ని స్ట్రక్చర్స్ 42వ వార్డులో, అదేవిధంగా 25వ వార్డులో కూడా కొన్ని గుడిసెలు, కొంత గోడ ఇబ్బందిగా ఉన్నటువంటి గుడిసెతో ఉన్నటువంటి గోడ, అది అందులో ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీని కూడా షిఫ్ట్ చేసి అది కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇట్లా ఒక 2-3 ప్లేసెస్లో, జగిత్యాల పట్టణంలోని 2-3 ప్లేసెస్లో కూడా మేము ఇమీడియట్గా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. 9676169705, ఇది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. మీకు ఎలాంటి సహాయక చర్యలు అవసరం ఉన్నా, విద్యుత్ పరంగా కానివ్వండి, లూజ్ వైర్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానివ్వండి, వాటర్ సప్లైకి సంబంధించి కానివ్వండి, శానిటేషన్ పారిశుద్ధ్య పరంగా కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంటే ఏదైనా గోడ ఇబ్బందికరంగా ఉండి, ఇల్లు కానివ్వండి ఇబ్బందికరంగా ఉండి పడిపోయే పరిస్థితిలో ఉన్నా, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మా స్టాఫ్ రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా మరి అందరము కూడా అలర్ట్గా ఉన్నాము. మరి మీ వరకు మీరు ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటికి రాకండి. అవసరం మరీ అత్యవసరమైతేనే బయటికి రండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్గా ఇంతకు ముందు నేను చెప్పినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతూ, మరి నాతో పాటు వచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా సిబ్బంది అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పరిస్థితులలో మాతో ఉంటూ ప్రజల ముందుకి మా వాయిస్ని చేరవేస్తున్నటువంటి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.